పట్టా పాస్బుక్లు లేక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటున్న రైతులు, అధికారులు అందుబాటులో ఉండడం లేదంటున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రొసీడింగ్ల కోసం రైతులంతా కూడా అవసరం పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఇదే పరిస్థితుంది. ప్రతి గ్రామంలో కూడా రైతులు తమ భూమి కలిగి ఉన్నప్పటికీ కూడా రికార్డుల కోసం, పాస్ పుస్తకాల కోసం ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయం చుట్టూ చెప్పులు అరగేలా తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం ఉమ్మడి మామూలు జిల్లా పరిధిలోని ఉన్నటువంటి బిజినపల్లి మండలంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అర్జీలు తీసుకుని వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు కూడా పని కాకపోవడంతో వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. ఏమ్మా చెప్పు, నీ పేరు ఏం పేరు, ఎన్ని రోజుల నుంచి ఆఫీస్? నా పేరు బాలమ్మ సార్. సంవత్సరం సంధి తిరుగుతున్నాం సార్. సమస్య మాది భూమి పటవారు పట్ట చేయమంటానంటే అన్నదమ్ములు ఉండరు కదా, ఒకరికి ఇంత ఎక్కింది ఎక్కువ, ఒకరికి తక్కువ, మాకు తక్కువ ఉంది. మా తాత భూమి 2 ఎకరాలు తక్కువ ఉన్నది. మా పాలెళ్ళను చేయమంటే చేస్తలేరు. వాళ్ళని కాలు మొక్కుతున్నాం, పటవారి కాలు మొక్కుతుంటాం కూడా. వాళ్ళు రావాలే సంతకాలు చేయాలని ఇబ్బంది పెడుతున్నాడు, కానీ మాకైతే ఏం చేస్తలేడు. ముసలి పంట 6 ఎకరాలు ఉంది. ఇదో ఈ టాంప్ కాయదంలో 6 ఎకరాలు నారు ఉంది. మళ్ళీ ముగ్గురు అన్నదమ్ మా తాతగారు ముగ్గురు అయితే 3 2 6 ఎకరాలు కావాలి కదా సారు. మా పెద్ద తాత అది లేకుండా నడిపాయనే చిన్న ఆయన చేసుకున్నారు, కొడుకులు చిన్న ఆయన కొడుకులు చేసుకున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆఫీసులో ఏమంటుండే పటవారి చేస్తాం చేస్తాం చేస్తామని 2 3 సంవత్సరాల చేసింది లేదు, మేము తీసుకున్నది లేదు. భూమిలో మేమే ఉండం. వాళ్ళు మా మరదలు, మా చిన్న తాత కొడుకులు, మా నడిపి తాత కొడుకు సంతకం పెడతలేరు. చేసుకున్నారు కానీ పట్టయితే చేసుకున్నారు అలా పేరు మీద. కానీ మేమైతే బతుకుదేరు లేక 25 సంవత్సరాలు మా భర్త 30 ఏళ్ళలోనే చచ్చిపోయింది. మా పిల్లలు 6 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. హైదరాబాద్లో 20 30 సంవత్సరాలు బతికి వచ్చినాం ఇల్లు ఇడుపు లేక. మేము మళ్ళీ చుట్టాలకి వాళ్ళంతా అది ఆగ్రహించుకున్నారు. ఇప్పుడు మొన్న భూమి సర్వే చేశారు కదా సార్, మొత్తము ఒక దగ్గర 3 ఎకరాలు 2 గుంటలు ఉంటే 1 ఎకరం 35 గుంటలు బుక్ ఇచ్చారు సార్ మాకు. దానివల్ల మేము డైలీ ఎప్పుడు వచ్చినా సార్, అది మన ఉడ్డాను మన బిజినపల్లి మండలాన ఉడ్డాను అవినీతిలో విఆర్ఓ గారు సస్పెండ్ చేసిండు, ఎమ్మెల్యే గారు దృష్టి పోయింది సస్పెండ్ చేశారు. వాళ్ళకు ఒక రోజు ఒక ఇన్ఛార్జ్ ఇస్తున్నారు ఒక ఊరికి, ఇంకోసారి ఇంకొక విఆర్కు ఇన్ఛార్జ్ ఇస్తున్నారు. టోటల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఒక ఊరికి విఆర్ఓను ఇవ్వరు కూడా కేటాయించలేదు. ఒక విఆర్ఓ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు 3 ఎకరాలు అంటే ఎకరాకు 5,000 చొప్పున 15,000 రూపాయలు లాస్ అయిపోతున్నాం. ఇట్లాంటివి ఎన్నిసార్లు వచ్చినా అని ఈ సార్ రాలేడు, సార్ లేడు, విఆర్ఓ సార్ వేరే పని ఉన్నాడు. మెయిన్ అని ఒకటి, మొన్నటిదాకా ఏమంది ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము, ఎలక్షన్ ఒత్తిడి జరిగింది, అక్కడ ఉన్నాము, మిచ్ పని చేయలేకపోతున్నాము. ఇప్పటి సార్ మా నాన్న తిరగబాటు, నేను మా నాన్న బదులు వచ్చిన సార్. అది మా నాన్న ఇప్పుడు ఎండ ఎట్లా సార్, నేను మొన్న ఎండాకాలం వచ్చి రోజు చెట్టు కింద కూర్చొని వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు నాన్న దోలేలే కాళ్ళకి జ్వరం వస్తే నేను వచ్చిన డైలీ. నేను తిరగటం 3 సంవత్సరమే సార్. కొన్ని రోజుల నుంచి తిరుగుతుంటే కొన్ని రోజులకి ఇది చెప్పి సార్ పెండింగ్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండ్రు, ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండ్రు తిరగాలని చూడండి సార్. ఇక 6 వారు ఉంది, ఇక్కడ చూడండి 706-1 ఎక్కడ ఉంది సార్, ఇక్కడ ఇక్కడ లా సార్ చెప్పండి, ఇక్కడ ఉందా? లేదు, ఇక్కడ లేదు. సరే దాని డాక్యుమెంట్ కూడా చూడండి సార్, ఇక్కడ డాక్యుమెంట్ ఇంతనో ఐడి ప్రూఫ్ కాగా ఇంకేం కావాలి సార్? వాళ్ళకి మళ్ళీ కూడా సార్ రైతు బంధు పైసలు కూడా వచ్చింది దాని మీద బుక్ రానప్పుడు అని చెప్తాను. సార్ లేడు, ఈ సార్ లేడు, ఆ సార్ లేడు అని చెప్తారు సార్. మేము ఒడ్డాన గ్రామానికి ఒక విఆర్ఓ కేటాయించామని కోరుతున్నాం సార్. స్పెషల్గా రిజిస్టర్ చేయమంటే రిజిస్టర్ సంతకం పెడతలేడు, పటవారు పెడతలేరు, ఎంఆర్ పెడతలేడు. సంవత్సరమే ఎందుకు కాబట్టి ఇంకా పటవారు నడితే ఎంఆర్ లేడంటే ఎంఆర్ నడితే పటవారు లేడంటాడు. ఎంఆర్ నడితే మన పోయిన వారం వచ్చి ఎంఆర్ నడితేమన్నాడు. వారం లేకపోతే అమ్మ నేను సంతకం పెట్టిన రాసిన మొత్తం అని అన్నాడు, మ్యాట్ మొత్తం రాసిన అన్నాడు. మళ్ళీ మేము అడితే పోయేం రాయలేదంట, అసలు సైన్ చేయలేదంట, మ్యాట్ రాయలేదంట. ఇంక పటివారు సంతకం పెడితే ఎంఆర్ సంతకం పెట్టలేదు సార్. మాకు 3 క్వింటల్ భూమి ఉంది, పాత శివాలయం గుడి మాకు పాలేము. మాకు అసలు ఏం 2 సంవత్సరాలు అవుతుంది, మాకు సంవత్సరం మేము కంటిన్యూ మేము ఉంది కాబట్టి. మాకు రిజిస్టర్ చేసి మాకు పాస్బుక్ లెట్ మాకు లేవు, మాకు రిజిస్టర్ చేయండి మా పేరు అంటే ఇంతవరకు చేస్తలేరు అసలు. ఏకే తిరిగిన అసలు మాకు సాధు రాదు, మాకు తెలియదు. ఇంకా పటివారు ఉంటే ఎంఆర్ ఉంటలేదు, ఎంఆర్ ఉంటే పటివారు ఉంటలేడు. ఇంకేమో ఈ రేపు రా, వాళ్ళు ఎల్లుండిరా, మేము చేస్తాం పో, నీకెందుకు అదే నీట మాట్లాడుతున్నారు. మొన్న పోయిన వారం వస్తే పటవారు కొంచెం జర రఫ్గా మాట్లాడినట్టు అంటే నేను చేసినమ్మా నీకు 3 నెలలు నేను రాసిన మ్యాట్ రాసిన సంతకం చేసిన అంతే చేసిన అన్నాడు. మేము వేరే వాళ్ళని అడితే ఏం చేయలేదంట అసలు, సైన్ చేయలే పటవారు ఎంఆర్ కూడా సంతకం పెట్టలేదు. ఏం సార్ నీట చేసిన అంటే నువ్వు వచ్చి మాట్లాడుతుంటే నేను సంవత్సరం సార్ ఎందుకు కాబట్టి నువ్వు ఈ రోజు కనిపిస్తున్నావు నాకు సంవత్సరం చూడండి. నాకు అయితే నేను ఎప్పుడు కనిపించలేదు, నువ్వు ఆఫీసులో ఈ రోజుగా నాకు కనిపిస్తున్నావు అన్న. నిన్న వచ్చినాం, నిన్న పటవాళ్ళు ఈ రోజు వచ్చినాం, మళ్ళీ ఈ రోజు లేడుచాడు. నా పేరు వచ్చింది, రిజిస్టర్ అయింది కానీ ఇప్పుడు కొత్త బుక్కులు ఎక్కుతలేదు. తిప్పుకుంటున్నాడు తిప్పుకుంటున్నాడు, నీకు ఇస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అన్నాడు. నిన్న మన జ్వరం వచ్చిందని రాలేదు, మళ్ళీ ఇవాళ వస్తానన్నాడు, ఇవాళ కూడా రానన్నట మొరలు తారు. ఇంకా మరి ఎట్లా చేయాలి,
నేను తిరుగుతున్నాను, రోజు తిరుగుతున్నా వస్తున్నా తిరుగుతున్నా పోతున్నాను. సో ఇది పరిస్థితి. రెవెన్యూ ఆఫీస్ల చుట్టూ రైతులంతా కూడా పడిగాపులు కాస్తున్నారు, తిరుగుతున్నారు. ఆఫీసుల చుట్టూ వచ్చే దాదాపు 90% మంది రైతులంతా కూడా పట్టదారు పాస్ పుస్తకాల కోసం, ప్రొసీడింగ్ల కోసమే వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఈరోజు రేపు అంటూ కాలాన్ని విలదీస్తూ వస్తున్నారు. చాలామంది రెవెన్యూ ఆఫీసర్లు కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల ఈ జాప్యం జరుగుతుంది. రైతులు తమకు రావాల్సిన రైతు బంధు డబ్బును కూడా, పెట్టుబడి సాయాన్ని కూడా అందుకోలేకపోతున్నారు. ఇది జిల్లాలో తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. భూ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పాస్బుక్లు పంపిణీ చేయాలని నెలల కొద్దీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పనులు మాత్రం జరగడం లేదని, రేపు మాపంటూ వాయిదా వేస్తున్నారని మండిపడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. రైతులంతా కూడా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, అయినప్పటికీ అంటే తమ భూమి సమస్యలను పరిష్కరించేందుకు ఖరీఫ్ పనులను వదులుకొని మరి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ రైతులు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, అంటే నీకు ఎట్లాంటి సమస్య ఉంది, ఎన్ని రోజులైంది? సంవత్సరమే సార్, సంవత్సరం సంది ఒక నంబర్ వచ్చింది, తాళ్ళపల్లి వారి నంబర్ వచ్చింది, సంగరేటి నంబర్ రాలేదు. మా అమ్మ పేరు మీకు మా పిల్లల మీకు రాలేదు. ఒకటి తాళ్ళపల్లి వారు వచ్చింది, సంగరేటి వారు రాలేదు. అది ఇప్పటిదాకా ఇంకా అవి ఇంకా కాగితాలు పనికి రాకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేయమంటే కొత్తగా ఇచ్చినాం. ఏమంటున్నారు వచ్చిపోతే? ఇప్పుడు ఏమంటున్నారు, మొన్న ఇచ్చారు మీరు, అప్పుడు అన్ని ఒకటే పేపర్ ఇచ్చారు, ఇప్పుడు అలాగలాగా మేము చెప్తే తీసుకొచ్చారు అని చెప్తారు. మరి ఇంకా ఏదాకా తిరగాలిగా, రోజు తిరిగి నిన్న 12 గంటల దాకా ఉంటే మేడం లేదు. పట్టవారేమో వస్తుంది అంటే పట్టవారి నిలబడ 1 గంట దాకా నిలబడిపోయినా. ఇప్పుడు మేడం ఏమంటుంది, నిన్ననే వచ్చిన ఫైల్ అంటున్నది, నిన్న కాగితాలు నిన్న అప్ప చెప్పిరా అంటుంది. ఇంకా ఈ మొత్తం ఎంఆర్ఓ కార్యాలయం కూడా చాలామంది తమ సమస్యల పరిష్కారం కోసం వెయిట్ చేస్తున్నారు. విజువల్ షో కూడా చూడవచ్చు, గొడవలు కూడా అంటే తమ అంటే ప్రతి సమస్యపై పరిష్కరించుకునేందుకు ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దేనికోసం వచ్చింది చూడు సార్? పని ఆఫీస్ పని కొరకు వచ్చినాం. పాస్బుక్ ఎంట్రీ చేయను అది ఏ ఈ 3 నెలల సంది ఇన్నే ఉన్నది. ఏమంటున్నారు సార్? చేస్తామంటున్నారు, ఎప్పుడు వచ్చినా చేస్తామంటున్నారు. 3 నెలల ఒట్టి కొన్నది కాదు, చేసింది కాదు. మొగన్ పేరు తప్పబడ్డది, పిల్లం పేరు కరెక్ట్ ఉన్నది. అది మారోనికనే గింత పడుతున్నారు. ఇక ఏమన్నా అంటేనేమో ఇక కోపం అవుతున్నారు. మీదే ఊరు, మీదే నీదేం సమస్య? నాదేం సమస్య లేదు, నాన్న ఎక్స్పైర్ అయ్యాడు. అవి ఆన్లైన్లో బుక్ ఆన్లైన్లో రాలేదు, దాని గురించి తిరుగుతుంది. గొల్లగూడెం సంగారెడ్డి మండలం. ఏమంటున్నారు మరి? ఏమంటలేదు, విఆర్ఓ నుంచి మీ సేవ నుంచి విఆర్ఓ అలా కలవమని చెప్పేసి చెప్తారు. ఎన్ని రోజులు అయింది నువ్వు ఇట్లా తిరగ? 2 వారం రోజులు అవుతుంది. 3 నెలలు అవుతుంది కాబట్టి చేస్తామంటున్నారు, తింపుతానే ఉన్నారు కానీ చేస్తలేరు. ఒక సర్వే నంబర్ తక్కువ పడ్డది భూమి మీద. మా అమ్మది 16 గుంటల్లో ఒక సర్వే నెంబర్ వచ్చింది, ఇంకా 8 గుంటలు రానేలేదు. ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాం, పాస్బుక్లో వచ్చిన ప్రశాంత్ ఇప్పటిదాకా ఇంకా కాలేదు. చూడవచ్చు ప్రతి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దాదాపు ఒక 10 నుంచి 20 మంది రైతులు ఎప్పుడు ఇట్లా తమ భూ సమస్యలపై తిరుగుతున్నటువంటి పరిస్థితి. జిల్లాలో ఇప్పటికే భూవాణి పేరిట సమస్యలు ఉన్న ప్రాంతాలకి కలెక్టర్తో సహా అధికారులంతా వెళ్తున్నట్టు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా చాలా చోట్ల సమస్యలు అంటే అలాగే పెండింగ్లో ఉంటున్నాయని చెప్తున్నారు. దాదాపు ఒక్కొక్క రైతు ఇక్కడ పలకరించే ప్రయత్నం చేసి సంవత్సరం నుంచి ఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, అయినప్పటికీ పరిష్కారం దొరకడం లేదంటున్నారు. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతాంగం ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గోపాల్తో శ్రీధర్, V6 న్యూస్, సంగారెడ్డి జిల్లా.